समय निष्ठ इकड़ोक गेम राशा गेम नैन चलता मेरंदर बुक् ओपन चूँ पेज नंबर 14 दी पेज नंबर 14 गेम चूँ ऐदो पाठ समय निष्ठ हेडिंग चूँ गेम गेम चुप्तना सैलेंट को పారుతున్న నీటికైన అడ్డుకట్ట వేయవచ్చు వీయుతున్న గాలినైన దారి మళ్ళించవచ్చు కానీ సాగుతున్న కాలాన్ని క్షణమైన ఆపలేము గడిచినట్టి కాలాన్ని ముందు తెచ్చి నిలపలేము భూతకాలం ఎప్పుడూ కరిగినట్టి కాలమే భవితపై భరోసాత బ్రతుకు సాధించు నేటిలో జీవించు సమయనేమననుసరించు అదను తప్పి చేసినట్టి పనికెప్పుడు పదును లేదు సమయ పాలనే వ్యక్తి విజయాలకు తొలిమెట్టు ఈ విధంగా ఈ యొక్క గేమ్ చెప్పబడింది ఇక్కడ మీకు దీని అర్థం చెప్తాను నేను ఒకసారి పారుతున్న నీటికైనా అడుగు అడ్డు కట్ట వేయచ్చు ఇప్పుడు మనం నీళ్ళని పారుతానికి మనం ఒక అడ్డు కట్ట ఆనకట్టలాగా మనం వేయడానికి మనకు వీలు పడుతుంది అంటాడు వీచుతున్న గాలిని కూడా ఒక పక్క గీచే గాని మనం ఇంకో పక్క కూడా మనం దారి మళ్ళించవచ్చు అని అది కూడా చేయడానికి సాధ్యమే కానీ సాగుతున్న గాలిని క్షణమైన ఆపలేము అని అంటాడు మనం సాగుతున్న కాలాన్ని మనం క్షణం కూడా ఆపలేము గడిచినట్టి కాలాన్ని ముందు తెచ్చి నిలపలేము భూతకాలం ఎప్పుడు కరిగినట్టి కాలమే భూతకాలం ఎప్పుడు కరిగినట్టి కాలమే ఇక్కడ మనం కాలాలు కూడా మూడు ఉన్నాయి భూత భవిష్యత్తు వర్తమాన కాలం అందువల్ల ఈ భూతకాలం ఎప్పుడు జరిగిపోయిన కాలమే భవితపై భరోసాతో బ్రతుకు సాధించు నీ యొక్క బ్రతుకుదరును భవిత పైన పెట్టి నీ యొక్క బ్రతుకును సాధించు అంటారు సాటి నేటిలో జీవించు సమయం నియమం అనుసరించు నేటితో జీవించు సమయం అనుసరించు అదను తప్పి చేసినట్టు పదకెప్పుడు పదనలేదు అదను తప్పి అంటే ఇప్పుడు మనం ఒక ఊరిలో కొందరు రైతులు ఉన్నారు పొలంలోకి అందరూ ఒకే రోజు ఇత్తనం లేకపోతే నాట్లు వేసారని పోతారు అందరూ వేస్తారు ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఇంకొక అతను పోయి సపరేట్గా వేస్తారు అది అదును తప్పి ఉన్నాడు వాళ్ళు అనుకుంటారు ఏ వీడికి పిచ్చా రెండు నెలలప్పుడు మనం వేసినప్పుడు ఇంకా వీడు ఇంకా ఉండాలంటే ఇప్పుడు అదును తప్పినట్టే కదా అని వాళ్ళు అనుకుంటారు ఇది కూడా మనం అదును తప్పి వేయడం అంటాం అదేవిధంగా అదును తప్పి వేసినట్టు కనికెప్పుడు పదన అనేది ఉండదు సమయపాలనే వ్యక్తికి విజయానికి తొలగి సమయానికి అంటే ఏ సమయానికి ఏం చేయాలనో ఆ పని చేస్తేనే ఒక సమయపాలనే వ్యక్తికి విజయానికి తొలిమెట్టు అని మన వాళ్ళు ఈ గేమ్ను రాసినారు ఇప్పుడు ఈ గేమ్లో ఈ విధంగా రాసినారు కదా వ్యక్తి విజయాలకు తొలిమెట్టు ఏది అన్నారు క్వశ్చన్ వ్యక్తి విజయానికి తొలిమెట్టు ఏది ఇప్పుడు మనం ఇక్కడనే ఉన్న చూడండి సమయ పాలన కాలనే వ్యక్తికి విజయానికి తొలిమెట్టు అన్నది సమయ పాలనే వ్యక్తి విజయాలకు తొలిమెట్టు దాంట్లోనే ఆన్సర్ ఉండే మీరు బాగా చూస్తే ఆ క్వశ్చన్ నాకు ఆ ఆన్సర్ అందులో ఉంటాయి మీరు చూసి రాసుకోవచ్చు ఇక్కడ చిన్న పేరాక్షన్ చూడండి చదువుతాను మీరు ఇక్కడ బుక్ తీసి చూడండి సమయము చాలా విలువైనది సమయము చాలా విలువైనది అని అంటారు పెద్దవారు సమయం చాలా విలువైందంటే అది ఎవరిని లెక్క చేయదు పరిగెడుతూనే ఉంటుంది మనం సమయాన్ని అది ఎవరిని లెక్క చేయదు ఇప్పుడు
పొద్దున్నే 7 గంటలకు ఒక పని చేయాల, అది చేసుకుంటానే పోతుంటుంది. సమయమే అది వర్రే సమయం. ఇప్పుడు మన అందరిని కొంచెం నిద్రపోతుంటారు, కొంచెం లేటుగా లేస్తారు. వరే వాడు లేటుగా లేస్తాడే, మనం ఏమన్నా సమయానికి అది ఎట్లా ఉండే నిలబడి అని వరే వచ్చి వాడు వచ్చిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత అప్పుడు ఏమైనా సమయం వెళ్ళిపోతుందే పోదు. దాని సమయానికి ఇది కరెక్ట్గా దాని టైంకి అది వెళ్ళిపోతూనే ఉంటుంది సమయం. అందువల్ల సమయ పాలన అనేదాన్ని అటువంటి సమయ పాలన మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు అని చెప్పడం అన్నమాట. కన్ను తెరిస్తే బ్రతకడం, కన్ను మూస్తే చావడం, రెప్ప పాటనే బ్రతకడం, రెప్ప పాటన చనిపోవడం ఇట్లా జరుగుతుందని మంచి ఒక మంచి మహాపురుషుడు చెప్పినాడు మనం. అదేవిధంగా రెప్పపాట లేక రెప్పపాట లేక కదా జీవితం అన్నారు ఒక మహాకవి. అది పచ్చి నిజం. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే సమయం చివరి విలువ తెలుసుకోవాలి. నీ యొక్క జీవితం స్వార్థం చేసుకుంటే నువ్వు సమయం యొక్క విలువ తెలుసుకోవాలి అంటూ భారతీయ సంస్కృతి సమయాన్ని భగవత్ స్వరూపంగా భావించి భారతీయ సంస్కృతాన్ని భగవత్ స్వరూపంగా నువ్వు భావించాలా అని అంటాడు. ఒక మాటలో చెప్పాలంటే వివిధ రంగాల్లో ప్రసిద్ధి గాంచిన మహాపురుషులందు ప్రమేయాన్ని సమయాన్ని సద్వినియోగం వినియోగం చేసుకున్నారు. వారే మరో మహాపురుషులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారే. వాళ్ళు ఎవరయ్యా అట సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాళ్ళు అని అడిగినప్పుడు ఆది మహాపురుషుడు ఆది శంకరాచార్యులు, ఇంకా స్వామి వివేకానందుడు ఉదాహరణ చెప్తున్నాం, మూడు మన గాంధీ మహాత్ముడు, వీళ్ళందరూ సమయ పాలన చేసినటువంటి అంటే వారే వీళ్ళు మనకు మహాపురుషులైనారు. వాళ్ళని ఈరోజు ఇక్కడ మనం కొలుచుకుంటున్నాము కాదా? అవును కదా. వాళ్ళు ఎట్లా ఆ విధంగా మహాపురుషులు అంటే వాళ్ళు సమయాన్ని పాటించినారు. సమయ పాలన అంటే సమయాన్ని పాటిస్తూ సక్రమైన పద్ధతిలో పొందినారు కాబట్టి వారు మంచివారుగా తీర్చిదిద్దినారు. ఆది శంకరాచార్యులు స్వామి వివేకానందుడు మరొకరు అతి స్వల్పకాలం జీవించినప్పటికీ ఆది శంకరాచార్యులు స్వామి వివేకానందుడు గారు అతి స్వల్పకాలం అంటే తక్కువ కాలం 39 సంవత్సరాలు వివేకానందుడు జీవితకాలం ఆయన ఈ విధంగా చేసినారు కాబట్టి ఆ 39 సంవత్సరాలు ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశాడు. దేశం గురించి ఎంత అభివృద్ధి పొందాడు, మనకు ఎన్నో విద్యలు అన్ని నేర్పించినాడు అటువంటి మహానుభావుడు. అందువల్లనే అతని ఈ రోజు కూడా మర్చిపోకుండా మనం ఆయన జయంతుల ఉత్సవాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆది శంకరాచార్యులు మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రతిష్ఠించినటువంటి మహానుభావుడు. ఆయన శివునే ప్రత్యక్షం చేస్తున్నాడు, కాళీమాతనే ప్రత్యక్షం చేస్తున్నాడు, సరస్వతి మాతనే ప్రత్యక్షం చేస్తున్నటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన అందువల్లే మనం కూడా అతని ఒక పెద్ద గురువుగా మనం ఆది గురువుగా మనం ఇప్పటికి కూడా పూజలు చేస్తామని గురించి. అదేవిధంగా గాంధీజీ ఆయన కూడా సక్రమైన పద్ధతిలో నడిచినాడు కనుకనే ఆయన కూడా మనం గాంధీ మహాత్ముడు అని మనకు పేరు పెట్టుకుని ఆయన కూడా మనం పూజిస్తున్నాం. అందువల్ల వీళ్ళందరూ కూడా కాలం విలువ తెలుసుకున్న వారే కాబట్టి వట్టి మాటల్లో కాలం వృధా చేయవద్దు అనే సందేశం ఇచ్చినారు. దీన్ని బట్టి వివేకానందుని అభిప్రాయంలో సమయం విలువ ఎంతో మహోన్నతమైనదో తెలుస్తుంది మనం. ఆ విధంగానే జాతిపిత గాంధీ తాత కూడా ఇదే విధంగా సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి మహాత్ములు అనిపించుకున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే కాలంతో పాటు కర్తవ్యాన్ని నిర్వహించడం. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఎప్పుడూ జీవితంలో అపజయం కూడా ఎరగినటువంటి వారు, పశ్చాత్తాపం చెందవలసిన అవసరము వారికి ఎన్నడూ రాలేదు, వారి జీవితం ఆనందంగా గడిచిపోయింది. అదేవిధంగా నేడు మనిషి జీవితంలో సగభాగం నిద్రపోవచ్చు మరియు సోమరిపోతో వృధా చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఎట్టున్నారంటే సగం నిద్ర కొంచెం లేచిన
ఇట్లా జరిగిపోతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా మన దినచర్యలు పూర్తి చేసుకోవాలి. ప్రకృతిని చూసి రోజు ఉదయించే అస్తమించే సూర్యుని చూసి సమయానుసారంగానే వచ్చే ఋతువులు చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ప్రకృతిని గురించి. అంటే సూర్యచంద్రులు ఎట్టయితే సమయానికి ఉదయం వస్తున్నారో, ప్రకృతి మనకి ఎట్ట విధంగా సహకరిస్తుందో, ఇవన్నీ చోట్ల చూసి మనం కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. సమాజ ప్రగతి వైపు పరుగులు తీస్తుంది కాబట్టి మనిషి కూడా సమయాన్ని సదుపయోగం చేసుకుంటూ తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని మరియు సమాజ ప్రగతి బాటలు వేయాలి. ఈ యొక్క మ్యాటర్ యొక్క విశేషం. ఇకపోతే ఇక్కడ చిన్న క్వశ్చన్లు ఉన్నాయి, అవన్నీ మీరు చూసుకొని గేమ్లో ఉండే రాయాలి. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చెప్తా. ప్రకృతి చేసి నేర్చుకో ఏం ప్రకృతిని చూసి మీరు ఏం నేర్చుకుంటారు? ప్రకృతి గురించి వాళ్ళు ఏ విధంగా సూర్యచంద్రుల కార్యక్రమాలు నేర్చుకుంటారంటే పని చేసుకుంటారు, ఏ విధంగా మన భూమాత ఏ విధంగా సక్రమైన పంట నట్టేస్తుంది, వాటిని చూసి మనం కూడా నేర్చుకోమని చెప్పడం అనమాట. ఆ విధంగా మీరు కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పడం. ఇక్కడ ఒక పద్యం వచ్చినందుకు సాధించవలసిన రాసిన తర్వాత 15 పేజీలనే పద్యం చదువుతానండి. సక్రమంగా మనిషి సమయ పాలనయందు సాధనంబు చేయసాగినేని. సక్రమంగా మనిషి సమయ పాలనందు సాధనంబు సాధనంబు చేయసాగినేని. విద్యయందు తానే విశ్వమంత ఎదుగు, విద్యయందు తానే విశ్వమంత ఎదుగు. తెలుసుకోరా మేటి తెలుగు దీరా. ఇవేమంటున్నాడు, సక్రమంగా మనిషి సమయ పాలన చేస్తే సాధనము చేయసాగినేని, సక్రమైన సాధనము చేస్తే విద్యందు తానే విశ్వమంతా ఎరుగుతాడు. విద్యందు తానే విశ్వమంతా ఎరుగు, అదే తెలుసుకోరా ఓ తెలుగు వీరా అనే యొక్క భావం. ఈ విధంగా కింద ప్రశ్న ఉన్నది, అవి రెండు కూడా నోట్స్ రాసేయండి. ఈరోజు మనం ఈ యొక్క సమయాన్ని గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా మీరు సక్రమైన పద్ధతిలో నోట్స్లు రాసుకుంటా ఉంటే మీకు ఆన్లైన్ క్లాసులు కాబట్టి మేము రాను, మాకు మీకు కుదరలేదు కాబట్టి దయచేసి మేము చెప్పినటువన్నీ కూడా వృధా చేయకుండా సక్రమంగా నోట్స్లు రాసుకొని రేపు ఎప్పుడు ఉంటాయో పరీక్షలు, రేపు నవంబర్ అన్నారు, ఈ రేపు నెలే అన్నారు, 2వ తేదీ స్కూల్ ఓపెన్ అవుతాయి అన్నారు. ఓపెన్ అయినా కానీ 1, 2, 3వ తరగతి ఒక 3 రోజులు, 4, 5, 6, 7 తరగతి ఒక రోజు అంటే పెట్టుకోమంటున్నారు గవర్నమెంటు. అది ఏ విధంగా అవుతుందో అప్పుడు మీకు తెలియజేస్తాము. మీరంతవరకు మేము ఇక్కడికి తీసుకున్న సరే మేము నోట్స్ అన్ని ముందు చెక్ చేస్తాం, చెక్ చేసి ఆయన సంతకాలు పెట్టేస్తాం, అది కరెక్ట్గా రాసుకుని దయచేసి మీరు పిల్లలందరూ నా మాట విని అందరూ సక్రమంగా రాసుకుని వస్తే మీకు పరీక్షలు ఉన్నాయి. FA1, FA2 పరీక్షలు కూడా ఉంటాయి. మీకు జనవరిలో FA1 ఉండొచ్చు, మళ్ళీ మార్చిలో FA2 ఉండదు, మళ్ళీ ఏప్రిల్లో అసలు ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు SA1. ఈ విధంగా మీరు సక్రమంగా కూర్చొని కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకున్నారంటే మీరందరూ కూడా పాస్ అవుతారు. అందువల్ల మీరు దయచేసి ఇంట్ల కాడ అట్లా ఎటు తిరగకుండా ఆడుకోకుండా కనీసం 1 గంట దీనికి కేటాయించారంటే ఏం నోట్స్లు పెద్దగా ఏం కావు మీకు రాయండి దయచేసి. ఇంతవరకు ఈ పాఠం చెప్పినాం కాబట్టి నెక్స్ట్ మనం 6వ పాఠంలోకి పోతాం. కర్తవ్య నిష్ట అనే పాఠంలోకి నెక్స్ట్ క్లాస్ మనం పోదాము. అంతవరకు మనకు సెలవు.